ఎండి నైన్ మీడియాకి స్వాగతం మనము ఈరోజు తిరుపతి జిల్లా తిరుపతి చిత్తూరు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉన్న పెనుమురు విలేజ్కి వచ్చిన మనము ఇక్కడ ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే భవ్యశ్రీ అనే ఒక అమ్మాయిని అతి కిరాతకంగా నలుగురు అమ్మాయిని చంపేశారు చిన్న బిడ్డని సో ఆ వాళ్ళ కుటుంబం దగ్గరికి ఈరోజు మనం వచ్చినాం అది ఏ విధంగా జరిగింది పోలీసులకు పోలీసులు వాళ్ళకి ఏ విధంగా ఏ విధంగా న్యాయం చేశారు ఏంటి అది ఏ విధంగా అనేది పూర్తిగా వారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ నమస్కారం నేను ఎండి నైన్ మీడియా నుంచి వస్తున్నాను మీ పేరు నా పేరు పద్మావతి అమ్మ మీరేం చేస్తుంటారు డైరీ పనికి పోతుంటాను అన్న మీ పేరు మును కిష్ణ మీరేం చేస్తుంటారు రాతి పని చేస్తాను బాబు మీ పేరు నా పేరు కార్తీక్ నేను విజయం కాలేజీలో చదువుతున్నాను ఓకే ఇప్పుడు ఈ మధ్యనే పాప భవ్యశ్రీ చనిపోయింది అండ్ భవ్యశ్రీ ఎలా చనిపోయింది అనేది మీ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం అనేసి మేము వచ్చినాము అండ్ మా తరఫున మీకు గవర్నమెంట్కి చేరవేసే వరకు చేసే బాధ్యత మాది అండ్ ఏం జరిగింది ఎలా జరిగింది అండ్ ఏ టైంలో వెళ్ళింది ఎప్పుడు పోయింది మళ్ళీ మీకు ఏ విష ఎలా తెలిసిందనేది పూర్తిగా మీరు మాకు పూర్తి సమాచారం మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు అమ్మ ఏ విధంగా జరిగింది అసలు ఎప్పుడు ఆ పాప అంటే మన ఇంట్లో నుంచి వెళ్ళింది పదిహేడో తారీఖు ఆదివారం ఆదివారం ఐదు గంటలకు ఊర్లో వినాయకుని పండ్లు చేసుకుంటాము అని అందరూ కలిసి చేస్తారు పిల్లలంతా ఆడికి పోతాను మా ఊరి లేకని అనింది మళ్ళా తిరిగి రాలేదు మళ్ళీ నేను ఆరున్నర కల్లా అట్ట పోయి పిల్లకాయల దగ్గర చూసినాను ఊర్లో అందరిని అడిగినాను ఏడా కనిపించలేదు కనిపించకుండా మళ్ళీ తెల్లారులేసిపోయి సోమవారం కంప్లీట్ చేసాము పెన్ముట్ స్టేషన్లో వాళ్ళు చూస్తున్నాము అని చెప్తానే ఉన్నారు మళ్ళా వచ్చి బుధవారం నైట్ ఎనిమిది గంటలకు పక్కన గ్రామస్తులు వినాయక్ నెత్తిపోయి బాయిలో వేసేయకపోతే అప్పుడు పాప బాయిలో తేలింది మేము పోయే కొద్దికే పోలీసు వాళ్ళు ఉన్నారు మళ్ళీ మేము పోయినాము పోయి ఎత్తిన తర్వాత ఆమె భయంకరమైన స్థితిలో కనిపించింది నేలకు బయట వచ్చేసి కన్నుగుడ్లు వచ్చేసి గుండు కోసేసి భయంకరంగా తీవ్రంగా లగ్గిన్ లేకుండా ఏం మన పాప అవునా కాదంతా భయంకరంగా నాకు కనిపించింది ఆయన గుర్తుపట్టాల్సింది ఆయన డ్రెస్సు ఆమె వేసుకున్న కమ్మలు గొలుసులు చూసి ఇది మన పాపే అని మేము కన్ఫామ్ చేసుకున్నాం మళ్ళీ ఆయనకు పొడగాటి జుట్టు ఆ జుట్టు ఏమైంది అని మేము పోలీసు వాళ్ళని అడిగినాము అడిగిన మా సంఘం అంతా వచ్చి ధర్నా చేసినారు ధర్నా చేసిన తర్వాత మళ్ళీ ఆ బావిలో నీళ్ళు తోడి ఆ జుట్టుని బయ పొడగ జుట్టుని ఎత్తినారు మళ్ళీ ఒక్కరోజు మరుస రోజు ఆయన మామూలుగా బెల్ట్ చెప్పులు వేసుకునేది మళ్ళీ ఒకరోజు వచ్చి చెప్పులు ఎత్తుకొని పోయారు అసలు దాని వెనక ఎవరుండారు ఈ నిందితులు ఎవరు అనేసి మాకు ఇంతవరకు ఎవరు బయటపడి చెప్పలేదు మేము ఒక అనుమానం వచ్చి నలుగురు పేర్లు రాయించినాము అట్ట కాలేజీ వాళ్ళు కాదు ఇట్ట ఊర్లో వాళ్ళు కాదు బయట తిరిగేవాళ్ళు బస్ స్టాండ్లో తిరిగేవాళ్ళు ఈ భవ్యశ్రీ వెనక వాళ్ళ వెంబడి పడేవాళ్ళు అనేసి చెప్తే దాన్ని తెలుసుకొని మేము రాహిచ్చాము దాని ద్వారా మళ్ళొచ్చి మా ఊర్లో ఒక మూగబ్బాయి అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి చేతి రాత్ర చూపించాడు భవ్యశ్రీని ఫలానా వాళ్ళు తుడుకొని పోయినారు నేను చూసినాను అనేసి అని అది కూడా ఎస్ఐ సార్కు చెప్పాడు వాడు కానీ వాళ్ళు చూస్తున్నాం చేస్తున్నామని ఇంకా రిపోర్ట్లు రాని చెప్తాం దానిపైన చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయనేది నాకు తెలియదు రిపోర్ట్లు కూడా మనకు అనుకూలంగా వస్తాయని అంటే నేనైతే నమ్మట్లేదు ఖచ్చితంగా ఆమెని బావిలో చంపి ఏ చేసింది ఇది మాత్రం నాకు మనసు అదే చెప్తా ఉంది అంటే మీరు ఇప్పుడు మన మీ ఇంటి దగ్గర నుంచి రాత్రి ఆదివారం సాయంత్రంగా వెళ్ళింది అన్నారు అప్పుడు సాయంత్రంగా అంటే ఏ టైంకి వెళ్ళింది పాప ఐదు గంటలకు మళ్ళీ మీరు ఏ టైంలో మీరు రాలేదు అని మీరు చూసుకున్నారు అసలు పాపని అంటే రాత్రిపూటలో మీరు వెళ్ళి ఏమన్నా పాప కోసం ఎక్కడన్నా చూడడం కానీ వెతకడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని సమాచారం అడగడం కానీ ఏమైనా చేసినారా మీరు రాత్రిపూట ఆరున్నర కల్లా మేము కనుక్కున్నాము పాప లేదనేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ ఎంక్వైరీ చేసినారు ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆ నలుగురు పేర్లు తెలుసుకున్నారు పిల్లలు తెలుసుకొని సామారం మేము కంప్లీట్ చేసాం ఎవరు ఏంటి ఏమనేది అర్థం కాలేదు ఇంత భయంకరంగా ఏడపోయింది అనేసి అని వాళ్ళు చూస్తున్నాం చెప్తా ఉన్నామని అనేటప్పుడుకే బాయిలో తేలింది అప్పుడు మన పాప అనేసి మేము తెలుసుకున్నాము మళ్ళీ అప్పుడులాంచిగా ఇప్పటికీ మాకు ఎటువంటి సమాచారం వాళ్ళ నుండి మాకు బయట రావట్లేదు ఎంతసేపు మన వాళ్ళని ఎంక్వైరీ చేయని వస్తున్నారే కానీ పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు ఏం జరిగింది అని వాళ్ళ పక్క నుండి మాకు ఏమి ఇంతవరకు చెప్పట్లేదు మేము ధర్నా చేసిన తర్వాతనే ఆ నీళ్ళు తోడడం జరిగింది ఆ జుట్టు దీయడం జరిగింది మళ్ళొచ్చి ఆ మరుస రోజు ఆమె చెప్పులు ఎత్తపోవడం జరిగింది ఆయనకి ఆల్రెడీ ఈత కూడా వచ్చు ఈత అమ్మాయి చచ్చిపోవడం అంత అయితే ఇంట్లో ఏమీ లేదు వాళ్ళ వాళ్ళకి వచ్చినట్టుగా ఏదేదో చెప్పుకుంటా ట్రీట్మెంట్లు ఇస్తాండారే కానీ మేము ఇంట్లో ఎప్పుడు ఎవరిని ఏమీ అనేది లేదు ఇద్దరం పనికి పోయి ఉన్న దాంట్లో సక్రంగానే సాగుతూ ఉండేది మా కుటుంబం అలాంటి అమ్మాయి చచ్చిపోవాల్సిన అవసరం అయితే లేదు ఆమె చదువుకునింది మంచి మార్కులే తెచ్చుకునింది ఫస్ట్ టెన్త్ క్లాస్లో కానీ చదువు ఆమెకి డిప్లొమా చేయాలని పెద్ద గోల్ ఉంది ఆమెకి నచ్చినట్టే చదువుతానుంది కానీ ఇంత భయంకరంగా ఇంకొక ఆడబిడ్డకి ఇలాంటి సంఘటన జరగకూడదని భవ్యశ్రీకి న్యాయం చేయాలనే కోరుకుంటుంది అంటే ఇప్పుడు ఇది మీరు అంటున్నారు కదా నలుగురు పైన అనుమానం ఉంది అనేసి ఈ నలుగురు పైన అనుమానం ఉంది అంటున్నారు ఆ నలుగురు అసలు భగ్యశ్రీకి ఏ విధంగా పరిచయం అంటే వాళ్ళ స్నేహితుల ద్వారా లేకపోతే భగ్యశ్రీ వెనకాల ఆ విధంగా పడేవాళ్ళ అంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ ఎప్పుడైనా మన ఇంటి దగ్గరికి ఏమైనా వచ్చి అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టడం అంటే ఏమైనా చేసినారా అట్లా అదంటే మాకేం తెలియదన్న ఆ ఫ్రెండ్స్ నిసారిస్తే వాళ్ళు చెప్పినారు పలానూరు పలానోరు అని అంటే ఫ్రెండ్స్ని అంటే కాలేజ్ ఫ్రెండ్స్ని మీరు విచారించినారు ఆ నలుగురు అని మీకు అర్థమైంది అండ్ ఇంకొకరు ఒక డమ్ పీపుల్ అంటే మూగాయన నలుగురు తీసుకెళ్ళారు అని చెప్పి చెప్పినట్టు తెలిసింది అంటే అబ్బాయి చూసినాడు కాబట్టి అంటే అబ్బాయి చూసినప్పుడు అంటే అబ్బాయి ఏమన్నా వాళ్ళ వెనకాల వెళ్ళడం ఏంది నలుగురు అమ్మాయిని తీసుకెళ్తున్నారు ఎక్కడికి ఏమైనా అట్లా వెళ్ళడం ఏమన్నా అబ్బాయి ఏమైనా చేయడం వెళ్ళడం ఏమైనా చేసినాడా అట్ల ఏమైనా మీకు ఏమైనా చెప్పినాడా మాకైతే ఆ బస్సు ఎక్కి పాపను ఎక్కించుకోమని వెనక బైక్లో అనేసి ఆ పిల్లోడు సైకితో చెప్పినాడు అంటే ఆ పాపను బస్సులో పంపించారా పాప ఒక్కతే బస్సులో పోయింది మిగతా నలుగురు బండిలో పోయినారు వాళ్ళలో ఒకతను పాపని బస్సు ఎక్కిచ్చేసి వెనకాల బండిలో ఫాలో అయినట్టుగా ఆ మోగబాయ్ చెప్పాడు దాది ఎస్ఐ ఎస్ఐ సార్ కూడా చెప్పాం మేము ఈ విధంగా అనేసి ఎస్ఎస్ఆర్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు ఓకే అతను చెప్పేదంతా నిజమే అనేసి కానీ ఆయన దాని గురించి ఏం పట్టించుకోకుండా అది వేరే దీంతో ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు ఒక పోలీస్ అంటే ఎలా ఉండాలంటే అది ఆయన కళ్ళ ముందరనే సూసైడ్ చేసుకుంటే కూడా అది హత్యే అన్నట్టు ఆయన భావించాలి కానీ ఈ పోలీసు వ్యవస్థ మొత్తం అది సూసైడ్ సూసైడ్ అనేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది అసలు ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఇది హత్యే ఇది హత్య కాదు ఇది ఆత్మహత్యే అనేసి స్టేట్మెంట్బుక్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే ఇప్పుడు నలుగురు అబ్బాయిలు కలిసి అంటే నేను అనేది నలుగురు అబ్బాయిలు కలిసి ఒకేసారి బస్ వెనకల వెళ్ళినారా లేకపోతే ఒక అబ్బాయి పోయినాడా బస్ వెనకల అది మేము చూడలేదు అబ్బాయి చెప్పడమే మాకు తెలుసు కానీ ఆ అబ్బాయి పోనం లేదు ఇంకొకటి వాళ్ళు వాడు ఆ ఫోన్ల ద్వారా ఫోటోల ద్వారా అబ్బాయి అని మాత్రం మూగబ్బాయి చెప్పాడు కానీ ఆ అబ్బాయి పోయే స్థితిలో లేడు పోలేడు మూగబ్బాయి వాడు చెప్పింది ఇంతవరకే వీళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఇంకొకరిని కానీ ఎంక్వైరీ చేస్తే భవ్యశ్రీ ఫాలో అయ్యే వాళ్ళని అని చెప్పారే కానీ మేము వాళ్ళు ఎప్పుడు కానీ వైపు వచ్చింది లేదు ఈమె మాకు చెప్పింది లేదు అంటే అమ్మ నేను అడగడం ఏంటంటే ఇప్పుడు మన ఆ భవ్యశ్రీ బస్సులో పోయింది అంటున్నారు కదా బస్సులో పోయినప్పుడు నలుగురు కలిసి ఒకేసారి ఫాలో అయినారా లేదా ఒకరే కలిసి ఫాలో అయినారా ఆ నలుగురులలో ఒకతను వెనకాల వెళ్ళాడు మిగతా ముగ్గురు సపరేట్గా ఉన్నారా అసలు వాళ్ళు ముగ్గురేనా లేంటే ఇంకో పది మంది ఉన్నారా అని తెలియదు కాకపోతే ఒకతను ఆ నలుగురులో ఒకతను ఫాలో అయినట్టు అతను చెప్తున్నాడు ఆ నలుగురు ఇప్పుడు మన పెనుమూరు ఎస్ఐకి ఈ విషయం అనేది చెప్పినారు చెప్పిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందించినాడు ఆయన వచ్చి చూస్తున్నామన్నాడు దాని దాని పట్ల మేము యాక్షన్ అన్నాడు మీ పనే చూస్తున్నాం అన్నాడు ఒక ఆడబిడ్డకి అన్యాయం జరగకుండా నా బాధ్యత అన్నాడు కానీ దానికి ఈక్వల్ అయిన రెస్పాన్స్ అయితే అతను ఇవ్వట్లేదు మాకు మేమై ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకొని ఆ నలుగురు ఇస్తే కానీ అతను ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు మేము ఒక త్రీ డేస్ తర్వాత వెళ్ళి అడిగితే అప్పుడు ఎంక్వైరీ పేరున వాళ్ళ కాలేజీకి వెళ్ళాడు అనేసి చెప్పినాడు అంతే అంటే ఇప్పుడు మాకు పోలీసు వాళ్ళు అంటే మీకు మూడు రోజుల తర్వాత అమ్మాయి మనకు బావిలో దొరకడం అయితే జరిగింది అండ్ బావిలో దొరికినప్పుడు ఆ సమాచారం అనేది మొదట మీకు ఎవరు ఇచ్చినారు అంటే వాళ్ళకి ఏ విధంగా తెలిసింది ఆ సమాచారం ఇచ్చిన వెంటనే మీరు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉన్నింది అంటే నీళ్ళలోనే ఉన్నిందా లేదంటే లేకపోతే నుంచి బయటికి తీసారా తీసాక చూసారా ఏంటి అక్కడ ఆ బావి వచ్చి చూశాడనమాట చూసేసి ఎవరో వినాయక చవితిని వినాయక స్వామిని బావిలో వేస్తా ఉన్నప్పుడు ఏదో ఒక బొమ్మలాగా పాప కనిపించినట్టు మళ్ళీ అది నీళ్ళంతా చూసిన తర్వాత బ్యాటర్లు వేసుకొని చూసిన తర్వాత అది పాప శవం అని తెలిసింది అది ఎవరు స ఎవరు శవం అనేసి గుర్తుపట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తారు వాళ్ళు అలాగే మాకు కూడా కాల్ చేశారు మేము అంతకుముందే చెప్పి ఇలాగా పాప మిస్ అయిందనేసి మీ పాప కాదా ఒకసారి చూసి చూడండి అని చెప్పాక మేము వెళ్ళేసరికి ఆడ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు కానీ పోలీస్ వాళ్ళు మాకు ఇంటిమేట్ చేయలే వాళ్ళు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు మాకు కాల్ చేసి చెప్తే మేము అక్కడికి వెళ్ళాము ఆ బావిలోనే ఉన్నింది పాప బావిలోనే ఉండింది మేము అసలు మన చెల్లె కాదా అని గుర్తుపట్టలేని స్టేజ్లో ఉన్నింది అక్కడ ఆ పాప వేసుకున్న డ్రెస్ చూసి ఇది మన పాపే అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఐ సార్ కూడా ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టేసి ఎస్ఐ సార్ వెళ్ళిపోయినాడు తర్వాత బాడీ తీసేవాళ్ళు వచ్చి తీశారు మేము కూడా ఒక ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అప్పుడు ఎస్ఎస్ఆర్ అది గుర్తుపట్టలేని స్టేజ్లో ఒక చిన్న పిల్లని అడిగినా అది హత్యని చెప్తాడు అట్లాంటిది ఆయనకి ఎందుకు అసలు ఆ థాట్ రాలేదు అర్థం కాలేదు ఆ థాట్ వచ్చింటే మీడియాని పిలిపించేది ఒక డాగ్ స్క్వాడ్ని పిలిపించేది నీళ్ళని ఎత్తేది నీళ్ళ నెత్తింటే ఏదో ఒక ఎవిడెన్స్ దొరికింటిది కానీ అది ఎత్తలేదు ఆయన మా ఒక టూ డేస్ తర్వాత మా సంఘం వాళ్ళు వచ్చి ధర్నా పెన్మూరు పోలీస్ స్టేషన్ అటు చేసి తర్వాత ఆయన యాక్షన్ తీసుకొని అప్పుడు డీఎస్పీ కానీ దిశ డిఎస్పీ కానీ వచ్చి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అక్కడ అప్పుడు బావిలో నీళ్ళు దోరాడు జుట్టునెత్తుకున్నారు డాగ్స్క్వాడ్ని పిలిపించారు అదేదో అప్పుడే చేయండి కదా ఇంత ఇంత ఎవిడెన్స్ కోల్పోయే వాళ్ళమ్మా మేము అప్పుడే దొరికింటే ఏదో ఒకటి ఎవిడెన్స్ దొరికింటిది మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింటుంది ఇప్పుడు మీరు అది మీకు అంతా ఆ రోజు ఇన్వెస్టిగేషన్ జరగకుండా టూ డేస్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అన్నారు అంటే మీరు మీరేమన్నా పాప చనిపోయిన తర్వాత మనకు మీకు బాడీ చూపించిన తర్వాత మీరేమన్నా వెళ్ళి అక్కడ ఏమైనా దొరుకుతాయి ఏమన్నా ఉన్నాయా పాపకు సంబంధించిన ఆనవాళ్ళు అసలు పాపని ఎక్కడ చేసినారు ఏం చేసినారు అదేమన్నా మీకేమైనా ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా డిపార్ట్మెంట్లో ఏమన్నా డిపార్ట్మెంట్లో కానివ్వండి లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కానివ్వండి ఎప్పుడైనా మీకు ఎవరైనా చెప్పినారా అంటే పలానా రోజు చనిపోయింది ఇప్పుడు ఆదివారం మిస్ అయింది మిస్ అయిన పాప బుధవారం దొరికింది అంటే ఈ మధ్య టైంలో రెండు రోజులు అంటే బిడ్డ బతికే ఉందా లేకపోతే ఆ రోజే ఏమైనా చేసినారా ఈ ఈ విధమైన ఏమైనా డీటెయిల్స్ ఏమైనా మీకు ఇచ్చారా పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు పోస్ట్ మార్టంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆదివారం నైట్ టు మిడ్ నైట్లో నుంచి సోమవారం మధ్యాహ్నం లోపల పాప చనిపోయిండొచ్చు అనేసి పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చింది కానీ మా చెల్లికి నేలిక బయటకు వచ్చేసింది మళ్ళీ కనుగుడ్లు బయటకు వచ్చేసినాయి మెడకాడ ఎర్రగా ఉన్నింది ఇవంతా కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏది మెన్షన్ చేయలేదు ఓ హెయిర్స్ కూడా హెయిర్స్ లేవని మెన్షన్ చేశారు కానీ అది ఎలా లేవు అసలు తీసేసారా లేదంటే అది దాని ఇష్టంగా అది నీళ్ళలో ఉండి ఊడిపిందా అనేసి వాళ్ళు మాకు ఏది క్లారిటీగా చెప్పలేదు ఆ రిపోర్ట్లో కూడా అంత క్లారిటీగా ఏం చెప్పలేదు ఏదో వచ్చింది చేసాం అన్నట్టే ఉన్నది అంత డీప్గా చేయనట్టు మాకైతే అనిపించట్లేదు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పెనుమూరు స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు కార్యక్రమం అయిపోయింది అయిపోయిన తర్వాత పై అధికారులు ఎవరైనా వచ్చి అసలు ఏంటి ఏం జరిగింది పాప గురించి ఏమైనా విచారించడం కానివ్వండి లేకపోతే ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు దొరికారా లేదా ఆ నలుగురు ఆ నలుగురైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా ఇంకా ఎవరిపైన ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని చెప్పి ఏమైనా అడగడం కానీ ఈ విధంగా ఏమైనా విచారించడం కానీ పాప పాప విషయంలో ఏమైనా మీ దగ్గరకు వచ్చి ఏమైనా చేయడం చేశారమ్మ అందరూ వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారే కానీ అందరూ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దానిపైన చర్యలు తీసుకుంటామని అంటున్నారే కానీ అవన్నీ చేయలేదు వస్తున్నారు ఇంకా ఈరోజు రేపు రిపోర్ట్లు వస్తాయి కదా దానిపైన చూద్దాము అనేది చెప్తా అన్నారు అంటే ఇప్పుడు పాప ఏ విధంగా చదివేది అంటే వాళ్ళ క్లాస్లో కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఏ విధంగా ఉండేది అసలు అమ్మాయి మనస్తత్వం ఏంటి అమ్మాయి బిహేవియర్ ఏ విధంగా ఉండేది మీకు తెలిసినంత వరకు అంటే మీరు చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ అట్లా మాట్లాడుతుంటారు కదా వాళ్ళు ఎట్లుంటారు అసలు పాప ఎట్లుంటుందా యాక్టివ్గా ఉంటుందా ఏంటి ఏమి అనేది మీకు ఎప్పుడైనా కానీ వాళ్ళు చెప్పడం కానీ ఏమైనా చేసినారా లేకపోతే పాప వెనకాల ఇట్లా నలుగురు పడుతున్నారా అని వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే భవ్యశ్రీ కానీ ఎప్పుడైనా మీకు చెప్పడం కానీ అంటే జాగ్రత్త పడింటారు పడి కదా చెప్పింటే అట్లా ఏమైనా చేసిందా ఎప్పుడు నాకు పాప ఫలానా వాళ్ళు నాకు వెనక పడుతుండారని చెప్పింది కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నంత వరకు ఎప్పుడు నాకు బయటపడే ఊరు నాకు చెప్పలేదు పాప వెళ్ళిపోయిన తర్వాత పిల్లలంతా ఎత్తికినారు అప్పుడు బయటపడినారే కానీ పాప కూడా నాకు ఎప్పుడు పలానోళ్ళిట్లు నన్ను వెనకబడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారని ఎప్పుడు కానీ ఆమె చాలా హ్యాక్టివ్గా బాగుండే అమ్మాయి అలాంటి అమ్మాయి మీద మాకు అనుమానము రావట్లేదు ఆమె మాకు చెప్పలేదు ఇది ఇప్పుడు నలుగురు అని చెప్పి చెప్పినారు కదా ఆ నలుగురిని మీరు ఎప్పుడైనా చూసారా అంటే మీ ఊర్లో గాని ఎక్కడైనా కానీ చూసారా అంటే వాళ్ళు చదువుకునే పిల్లల లేకపోతే ఏ విధంగా ఉంటారు అసలు భవ్యశ్రీకి ఏ విధంగా వాళ్ళు పరిచయం అసలు అంత మా భవ్యశ్రీని అంత ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం ఏముంది భవ్యశ్రీని ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం వాళ్ళు బస్టాండ్ లో మీ బస్ అలాంటప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టినారా ఏమనేది మనకు తెలియదు పెద్దగా కానీ ఇంటికి అయితే ఎప్పుడు ఎవరూ రాలేదు అట్ట కాలేజళ్ళు కాదు బస్ స్టాండ్లో వెయిట్ చేసేటప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాము అంతేగాని ఇంటికాడికి వచ్చి ఎప్పుడు ఎవరు నాకు వాళ్ళ మొహబర్ లేదు వాళ్ళ ఆ నలగర్లో ఒక అబ్బోడు మాత్రం డైరీలో పనిచేస్తాడు వాడు మాత్రం నాకు తెలుసు అంతేగాని మిగతా ఎవరు నాకు తెలియదు నేను ఇప్పుడు ఈ నలుగురు అన్నారు కదా ఈ నలుగురిని అరెస్ట్ చేసినారా అసలు వాళ్ళు దొరికారా అసలు పోలీస్ స్టేషన్లో ఉన్నారా మీరు చూసారా లేకపోతే మీకు ఎవరైనా చెప్పినారా ఆ నలుగురిని పట్టుకున్నాము అని చెప్పి ఏమైనా మీకు చూపించడం కానీ అట్లా ఏమైనా కానీ చేసినారా ఆ నలుగురిలో ఇద్దరిని మాత్రం నేను చూసినానే కానీ వాళ్ళు పట్టుకున్నారా లేదా అనేది నాకైతే తెలియదు పట్టుకున్నారా అని అంటా అన్నారు కానీ నేనైతే చూడలేదు ఈ ఈ మధ్యలో అంటే ఒక నాలుగైదు రోజుల క్రితము చిత్తూరు ఎస్పీ ఏఎస్పినో చిత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది ఏంటంటే ఈ పాపది మర్డర్ కాదు సూసైడు చనిపోయింది ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్పి వచ్చింది కానీ దానిపైన మీ స్పందన ఏంటి దానిపైన మా స్పందన అంటే ఆయనకి ఈత కూడా వచ్చు ఆయన సూసైడ్ చేసుకునేంత బరువు బాధ్యతలు ఆయనకి ఇప్పుడు పెట్టలేదు అలాంటి ఆలోచన ఆ పిల్లకు లేదు ఆమె ఇంట్లో హ్యాపీగా ఉండే ఆమె అలాంటి అమ్మాయి సూసైడ్ చేసుకునిందంటే ఆమె జుట్టు ఆమె గోక్కుని చచ్చిపోదు కదా ఆమె గుడ్డలు ఆమె పెరుక్కొని చచ్చిపోదు కదా అలాంటి అమ్మాయి ఎట్ట చచ్చిపోతుంది నాలుగు బయటొచ్చేసి కన్నుగుడ్లు బయట వచ్చేసి ఆమె జుట్టు ఆమె గోకుని అంత ఇదైతే లేదు కదా ఏ ఆడపిల్ల అయినా అట్లా చేసుకుంటుందా చేసుకోదు కదా ఇది అంతా తప్పుడు ప్రసారాలు వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ వాళ్ళు ట్రీట్మెంట్లు ఇచ్చుకుంటున్నారే తప్ప వచ్చి నన్ను అడగలేదు అంటే ఇప్పుడు అంటే పోలీసు శాఖ నుంచి అది గానే వచ్చింది కాబట్టి దానిపై మీరేమన్నా ఆ విధంగా వచ్చిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పై ఎస్పీ గారిని కలవడం కానీ ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అని చెప్పి ఆయనకి ఆ సిచ్యువేషన్ని వాళ్ళకు చెప్పడం కానీ ఏమైనా చేసినారా దానిపై ఎస్పీ గారు ఏ విధంగా స్పందించినారు మేము ఇలాంటి మాటలంతా చెప్పుకుంటున్నారని ఎవరు ఎస్విఐ ఎవరు అనేది నాకు తెలీదు అని చెప్తే మేము ఒక లేడీ పోలీస్ స్టేషన్ కిన్వర్స్ నియమన్నాము ఆమె తప్పుడుగా ఇచ్చేసింది అనేసి అన్నాడు ఆ లేడీ పోలీస్కి కూడా ఒక ఆడపిల్ల ఇంత నీసంగా ఎందుకు అవుతుంది అనేది ఆమె ఆ మైండ్లో ఉండాలి ఆమె ఎవరైనా కావచ్చు మనం ఇంత తప్పుడు న్యూస్ ఇస్తే ఆ తల్లిదండ్రి ఇంటే ఎంత బాధపడతారనేది ఆయనకు ఆలోచించింది లేకుండా ఇచ్చిందో లేదా ఉండిచ్చిందో నాకు తెలియదు కానీ ఆమె ఎప్పుడైనా వచ్చి నన్ను ఎప్పుడన్నా అడిగిందా లేదా ఊర్లో గ్రామస్తులను అడిగిందా లేదా కాలేజీలో ఎక్కడ అడగకుండా ఆమె ఇష్టంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసింది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకిదా తెలియాలనే కానీ నాకైతే అర్థం నాకు తెలిసి నాకు చాలా బాధపడినాను అలాంటి ఆలోచన వచ్చింది మనిషి ఏడొచ్చి నన్ను అడిగింటే నా కూతురిట్టు పెరిగేది ఈ విధంగా ఉండేదని నేను చెప్పింటాను లేదు ఒక ఆడపిల్ల అంత నీసంగా ఓన్లీ టాప్ వేసుకునే తిరగదు కదా ఆమె ఆయనకి నోటుకు వచ్చినంత ట్రీట్మెంట్ ఇచ్చేస్తే అది ఎంతవరకు కరెక్టు అది తప్పు కదా లేదటి గ్రామంలోనూ అడగలేదు ఇటు తల్లిదండ్రులను అడగలేదు అటు కాలేజీలోనూ అడగలేదు ఆయనకు నచ్చినట్టు ట్రీట్మెంట్లు ఇచ్చి వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ట్రీట్మెంట్లు ఇస్తా అంటే ఒక ఆడపిల్ల కదా ఇలాంటి చుట్టుపట్టు మాటలతో ఇంకా బాధ అనిపిస్తుంది నాకు అంటే ఇప్పుడు ఈ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అంటే మీరు వెళ్ళి ఆ ఎస్పీ గారిని కలవడం కానీ అంటే ఎస్పీ గారు ఈ విధంగా చెప్పినారని చెప్పినారు కదా వివరణ ఇచ్చినారు ఎస్పీ గారు దాని తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏమైనా మళ్ళీ ఏమైనా ఎంక్వైరీ ఎంక్వైరీలు కానీ అట్లా ఏమైనా చేయడం కానీ ఏమైనా చేశారా అంటే ఎందుకు ఏంటి ఏమి అనేది మీకు ఏమైనా చెప్పడం కానీ ఏమైనా చేశారా దిశ డిఎస్పి అయితే వచ్చాడు వచ్చినాడు ఆయన మమ్మల్ని ఎంక్వైరీ చేశారు ఈత నే ఈత తెలుసు అంటున్నారు కదా ఏ బావిలో కొట్టింది ఆయన కూడా అడిగినాడు మేమంతా కరెక్ట్గానే సమాధానం చెప్పాం మా దగ్గర ఉండే వీడియోలు ఈత కొట్టిన వీడియోలు అన్నీ చూపించాం సార్కి సార్ అంతా తీసుకొని వెళ్ళినాడు మళ్ళీ ఎస్పీని అయితే మేము కలగలేదు మా వడ్డే సంఘం వాళ్ళు వెళ్ళి కలిసారంట ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ లేడీ పోలీసు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ట్విట్టర్లో ట్వీట్ చేశారో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందనేసి ఎస్పీ గారే ఒప్పుకున్నారు తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చిన టెన్ డేస్ ట్వన్ ట్వెల్వ్ డేస్ తర్వాత వచ్చి మా చెల్లి బుక్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ తర్వాత అప్పుడు ఎంక్వైరీ చేశారు కేసు ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేయంటే ఏదో ఒక దొరికింటిది అప్పుడు రాలేదు టెన్ డేస్ తర్వాత వచ్చి బుక్స్ మా చెల్లి బుక్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకువెళ్ళడం కానీ ఐడెంటి ఐడి కార్డు తీసుకెళ్ళడం కానీ కాలేజీలో ఎంక్వైరీ చేయడం కానీ ఇవన్నీ తర్వాత మేము డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు ఒక ఆడపిల్ల విషయంలో ఇంత దారుణమైన స్థితిలో ఉండగా ఎందుకు అసలు వాళ్ళు పోలీసు వాళ్ళు పక్షపాతం చూపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మీ దగ్గరకి ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏ విధంగా ఉందంటే మీ దగ్గర ఏమేమి వాళ్ళు తీసుకొని వెళ్ళారు అండ్ వాళ్ళు తర్వాత మీకు అవి తెచ్చిచ్చారా లేకపోతే ఎన్ని రోజులకి ఇస్తామని చెప్పారు అంటే పాప వస్తువులు అసలు దేనికి తీసుకుపోతున్నామని చెప్పి మాట్లాడినారా దాంట్లో ఏమైనా ఉండదేమో ఆమె ఇమిడల్స్ ఏమైనా రాసి ఉంటుందేమో అందుకోసం ఎంక్వైరీ చేస్తాం ఎత్తుకొని పోయి అటని చెప్పేసి చెప్పినారు మళ్ళీ ఇంతవరకు తెచ్చివ్వట్లేదు ఆమె వాళ్ళు వచ్చి మన నేను మొన్న కూడా లేడీ పోలీసులు ఇద్దరు వచ్చారు వాళ్ళకు కూడా చెప్పాను ఎందుకమ్మా మీరే వస్తూ మా పక్క నుండే లాగుతాండారే కానీ మీ పక్క నుండి ఏం మాకు చెల్లట్లేదట్టనేసి అంటే లేదంటే కా ఇంట్లో ఎంక్వైరీ చేయమన్నారు ఆ బుక్స్లల్లా ఏదన్నా ఏమన్నా రాసి పెట్టిందా లేదా ఇంకేదన్నా తెలుస్తుందా తెలుస్తుందని సరే మీరే చూడండి అమ్మా అనేసి నేను ఇంట్లోనే వదిలేసాను అది జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళ తరఫున ఆ నలుగురు ఎవరైతే చంపినారని చెప్పి చెప్తున్నారో నిందితులుగా ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ తరపు నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడడం కానివ్వండి లేకపోతే ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగిందని ఎవరైనా రావడం కానీ ఏమైనా జరిగిందా వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది కూడా వాళ్ళ ముక్కు కాలు మాకు తెలియదు వాళ్ళ ఎవరు మాకు దగ్గరికి రాలేదు ఎట్టుండదని తెలియలేదు కానీ పాప చచ్చిపోయిన దానమైన మరుస రోజు ఏళ్ళ పైన రాళ్ళు వేసేది ఇవంతా జరిగింది జరిగినప్పుడు మేము తలుపులు తీసుకొని చూసి బయట వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకు వాళ్ళు ఇన్ఫామ్ చేసినారు ఊర్లో వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా వచ్చి పోయిన్నారు కానీ ఎవరు కానీ మాతో వచ్చి ఇట్లయింది అని ఎవరు మమ్మల్ని అడగట్లేదు కానీ నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉన్నారు పోతా ఉండారే కానీ ఇంకెవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనేది కూడా మనకు తెలియదు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి కానివ్వండి టీడీపీ గవర్నమెంట్ నుంచి కానీ టీడీపీ పార్టీ తరఫు నుండి కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుండి కానీ ఇప్పుడు రూలింగ్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పార్టీ ఉంది వాళ్ళు వచ్చి ఏదన్నా మాట్లాడడం కానీ ఎవరైనా నాయకులు వచ్చి మీకు ఏదైనా భరోసా ఇవ్వడం కానీ అంటే వాళ్ళను ఏ విధంగా పట్టుకుంటున్నారు అసలు ఏంటి అసలు వాళ్ళు ఎవరు ఇట్లా వచ్చి ఏదైనా ఎంక్వైరీ చేసి అంటే మీకు లబ్ధి చేకూరేలా ఏదన్నా చేసినారా అసలు ఎవరైనా ఒకరన్నా వచ్చినారా వచ్చి ఏం మాట్లాడినారు అధికార పార్టీ నుంచి అయితే వచ్చారు మన ఎమ్మెల్యే నారాయణ స్వామి గారు కూడా వచ్చారు మాట్లాడారు మేమున్నామని భరోసా ఇచ్చారు కానీ ఆయన పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళు చెప్పిందే వింటున్నాడు కానీ మా అసలు పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఊర్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఏ అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది అసలు ఆయన ఏం పట్టించుకోలేదు ఆయన వాళ్ళు చెప్పింది ఆయన వింటా ఉన్నాడు వాళ్ళు చెప్పిందే చేస్తా ఉన్నాడు మేము అడిగితే సరే మేము చూస్తాము మా మా అండ మీకు ఎప్పుడు ఉంటుంది అనేసి ఇలా చెప్తాడు ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి అంటే మీకు ఏదైనా సహాయం కానీ ఒకవేళ ఏదన్నా మీకు అవసరాల కోసం ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా ఏ ఏమన్నా సహాయాలు ఏమన్నా వచ్చిందా మీకు గవర్నమెంట్ నుండి మాకు ఏమీ రాలేదు నైనా మాకు ఇది ఆర్థిక సహాయంగా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పదివేలు మళ్ళీ ఇంకెవరినైనా వేరే వాళ్ళు ఎవరెవరు అనేది నాకు ఐడియా లేదు వాళ్ళు పదివేలు మళ్ళీ వచ్చి వాళ్ళంతా వచ్చినారే కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా కానీ వాళ్ళెవరు వీళ్ళెవరు అన్నంత గుర్తు కూడా నాకు లేదు గవర్నమెంట్ నుండి మాకు ఎలాంటి సహాయం మాకు అందట్లేదు ఇది గవర్నమెంట్ నుంచి అంటే మన పొలిటికల్ లీడర్లు అంటే రాజకీయ నాయకులు కాకుండా ఇంకెవరైనా రావడం అంటే ఎట్లా జరిగింది మిమ్మల్ని ఏమైనా పరామర్శించడం కానివ్వండి అంటే రాజకీయ నాయకులు కాకుండా ఎవరైనా మహిళా సంఘాలు కానీ ఈ విధంగా వచ్చి మీకు సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి లేదా మీరు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ ఏమైనా చేశారా ఎవరైనా వచ్చారా అట్లా సంఘం తరఫున రేవతి మేడం వచ్చింది ఆమె నీకు న్యాయం చేస్తాము నువ్వు టెన్షన్ పడద్దు పాప కోసం నేను పోరాడతాను అని ఆమె భరోసా ఇచ్చింది నేను చేస్తానని మళ్ళొచ్చి మన ఈఆర్వ గారు వీళ్ళంతా కూడా వచ్చినారు ఈ మార్గం ఉండదు అనేసి మేము చెప్పినాము ఎవరు వచ్చినా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మాట్లాడదాము మీరు ధైర్యంగా ఉండండి అనేది మాత్రం చెప్తాను ఇప్పుడు ఇంకొక పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే మన ఇప్పుడు ఆల్రెడీ ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు అదంతా కూడా తప్పు ఉంది అన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది అండ్ ఇంకొకటి కూడా రిపోర్ట్ త్వరలోనే ఇస్తారు అని చెప్పి అన్నారు అంటే ఇప్పుడు పాప చనిపోయి కూడా దగ్గర దగ్గర ఒక పన్నెండు రోజులు పద్నాలుగు రోజులు అయిపోతుంది అంటే ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళు ఆ రిపోర్ట్ ఇవ్వలేదంటే అంటే దానికి కారణం ఏంటి అంటే ఎప్పుడన్నా మీరు వెళ్ళి అడిగారా ఎందుకు ఇంత లేట్ అవుతుంది అసలు రిపోర్ట్ అనేది మామూలుగా కొద్ది గంటల వ్యవధిలోనే ఇచ్చేస్తారు అట్లాంటిది మీకు ఇన్ని రోజులు పడుతుందంటే మీరు ఎప్పుడైనా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి అంటే చిత్తూరులో వెళ్ళి కానీ లేకుంటే ఎవరైనా డాక్టర్ని కానీ వెళ్ళి ఎప్పుడైనా అడగడం కానీ ఏమైనా చేశారా అట్లే మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోలీసు వాళ్ళని అడిగాం వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా వన్ వీక్ పడుతుంది ఇంకా టైం ఉంది అంత త్వరగా రాదు ఫిజికల్ రిపోర్ట్ అయితే వస్తుంది లోపల ఏమన్నా రేపు పాటు జరిగిందా లేంటే ఇంకేమన్నా సూసైడ్ పాటు చేసుకునిందా అది తెలియాలంటే ఫోర్టీన్ డేస్ టైం అడిగినారు అవన్నీ రిపోర్ట్లన్నీ చేసిన తర్వాత మీకు అందజేస్తామని చెప్పారు మేము పోలీస్ వాళ్ళని ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూనే ఉన్నాము కానీ వాళ్ళు ఈరోజు వస్తుంది ఒక టూ డేస్ లోపల వస్తుంది అని చెప్తా ఉన్నారు మొన్న శనివారం వెళ్ళాము కలెక్టర్ ధర్నాకి దిగాము ఆడ కలెక్టర్ గారు అయితే లేదు అసిస్టెంట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు ఆయన ఏం చెప్పారంటే ఫోర్ ఫోర్ డేస్ టైం ఇవ్వండి మాకు అంత లోపల మేము ఎవరు ఏంటి అని కనుక్కుంటాము పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వెంటనే వచ్చేలాగా మేము మాట్లాడతాము మీకు భరోసా మేము ఉన్నాము మీకు అండగా మేము ఉన్నాము అనేసి సార్ చెప్పాడు ఆ నలుగురు ఎవరు అనేది మీకు వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళు కానీ ఎవరు మీకు తెలియదు అంటున్నారు కదా అంటే మీకు ఆ నలుగురిని పట్టుకున్నారు అనేది ఏమైనా మీకు తెలిసిందా అసలు పట్టుకున్నారా లేదా వాళ్ళు ఇద్దరిని అని చెప్పి అంటున్నారు ఆ నలుగురిని పట్టుకున్నారా లేదా ఆ నలుగురు ఒకవేళ దొరికితే వాళ్ళు పట్టుకుంటే ఏం చే ఏమీ చేయాలనుకుంటున్నారు అసలు మేము చెప్పేదల్లా ఒకటే మా చెల్లికి జరిగిన అన్యాయాన్ని ఇంకో మరో ఆడబిడ్డకి ఇలా జరగకూడదనేసి మేము గట్టిగా అనుకుంటున్నాం దానివల్లే అందరూ పోరాడుతున్నాం ఇంకో ఆడపిల్ల భయపడతా భయపడతా ఎక్కడ తిరగడానికి వీలు లేదు అందరూ ధైర్యంగా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళేలాగా ఆడపిల్ల బయట స్వతంత్రంగా తిరిగేలాగా చూడాలనేసి గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం థ్యాంక్ యూ సార్ ఈ కుటుంబానికి భవ్యశ్రీ వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం జరగాలని ఆ న్యాయం జరిగేదా జరిగే వరకు మేము కానీ మా మీడియా కానీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అవసరమై మీకు ఎప్పుడైనా ఏ ఏ సమయమైనా మీకు ఇబ్బంది అనిపించినా ఎప్పుడు కాల్ చేసినా కూడా మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాము అండ్ మీకు మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ